स्टूडेंट्स दिस इज सुदर्शन वेलकम टू माय चैनल मन साइकोलॉजी संज्ञानात्मक विकासम दशल गुरिंची नेर्चुकुंदाम इंतमुंदु वीडियोलो ऑलरेडी कोन्नि साइकोलॉजी रक्षक तंत्रालु संघर्षण स्मृति वंटि विषयालनु गुरिंचि चर्चिंचामु मीकु कावालंटे ई डिस्क्रिप्शन लो इस्तानु ओकसारि मीरु चूसि ఈరోజు మనం సంజ్ఞానాత్మక వికాస దశల గురించి నేర్చుకుందాం. అదేవిధంగా ఇంతకుముందు వీడియోలో కోల్బర్గ్ నైతిక వికాసం కూడా చర్చించడం జరిగింది. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సో మీకు ఈ ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా వీడియోలు ఇదే విధంగా అందిస్తాను. సో నాకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, నాకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం సంజ్ఞానాత్మక వికాస దశల గురించి నేర్చుకుందాం. సో సంజ్ఞానాత్మక వికాస దశలను గురించి, ఐ మీన్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని గురించి మనకి జీన్ పియాజే అనే సైకాలజీ శాస్త్రజ్ఞుడు వివరించారు. ఓకే, సో ఈయన నాలుగు దశలను వివరించారు. ముఖ్యంగా నాలుగు దశలను వివరించారు. అవి ఏవి అంటే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో తిరిగి రెండు రకాల దశల గురించి వివరించడం జరిగింది. పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. ఓకే, సో ఈ విధంగా మనకి వివరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో స్కిమాటాలను గురించి వివరించారు. స్కిమాటాలు అంటే పిల్లల్లో ఏర్పడే సంజ్ఞానాత్మక నిర్మాణాలనే స్కిమాటా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లల యొక్క సంజ్ఞానాత్మక నిర్మాణాలే స్కిమాటాలు. ఆ స్కిమాటాల వల్ల వాళ్ళ యొక్క ఆలోచన సామర్థ్యం, తార్కిక ఆలోచన సామర్థ్యం, సమస్యలను పరిష్కరించడం వంటివి ఆధారపడి ఉంటాయి. సో ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో స్కిమాటాలు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అన్నది ఈ సిద్ధాంతంలో ఈయన జీన్ పియాజే మనకు వివరించారు. సో ఇప్పుడు వన్ బై వన్ ఏంటి దశలు ఏంటి వివరిద్దాం. ఇంద్రియ చాలక దశ. సో ఈ ఇంద్రియ చాలక దశలో పుట్టుక నుంచి 2 సంవత్సరాల అంతం వరకు మనకి ఇంద్రియ చాలక దశ ఉంటుందని వివరించాడు. ఇక్కడ మనకి అంటే 2 సంవత్సరాల, ఐ మీన్ పుట్టుక నుంచి 2 సంవత్సరాల పిల్లలకి ఇంద్రియ చాలక దశ పుట్టుక నుంచి 2 సంవత్సరాల అంతం వరకు ఉంటుంది. అదే ఇంద్రియ చాలక దశ, పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల అంతం వరకు ఉంటుంది. ఓకే, సో ఈ దశలో శిశువు పరిసరాలతో ఇంద్రియ చాలక పరస్పర చర్యలకే పరిమితమై తన పరిసరాల్లోని వ్యక్తులు పరిస్థితులను గురించి అవగాహన చేసుకుంటాడు. సో ఇక్కడ ఈ దశలో, ఐ మీన్ ఇంద్రియ చాలక దశలో శిశువు పరిసరాలతో ఇంద్రియచాలక పరస్పర చర్యలకే పరిమితం. ఇంద్రియచాలక నేములోనే ఉంది, ఇంద్రియచాలక పరస్పర చర్యలకే పరిమితమై పరిసరాల్లోనే వ్యక్తులు పరిస్థితులను గురించి సులభముగా అర్థం చేసుకుంటారు ఈ దశలోని పిల్లలు. ఓకే, అది ఇంద్రియ చాలక దశ. ఈ దశనే ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, దాన్ని ప్రాక్ భాషా దశ అంటారు. ప్రాక్ భాషా దశ. ఈ దశలో, ఐ మీన్ ఇంద్రియచాలక దశలో ఏడుపులు, ఇంగితాలు, ముద్దు పలుకులు ఉపయోగిస్తారు అన్నమాట. సో అందువల్ల ఈ ఏడుపులు, ఇంగితాలు, ముద్దు పలుకులు అన్నటువంటి ఉంటాయి కాబట్టి, ముద్దు పలుకులు, ఏడుపులు, ఇంగితాలు ఉంటాయి కాబట్టి దీన్ని ప్రాక్ భాషా దశ అంటాం. ఇది ఏం దశ? ఇంద్రియ చాలక దశ. ఇది ఇంద్రియ చాలక యొక్క ముఖ్యమైన సమాచారం. సో ఇందులో బిట్టి ఎలా అడగచ్చు? ఇంద్రియ చాలక దశకి మరొక పేరు ప్రాక్ భాషా దశ, పూర్వప్రచాలక దశ, అంతర్బుద్ధి దశ, మూర్తప్రచాలక దశ, ప్రాక్ భాషా దశ అని పెట్టాలి. అదేవిధంగా పుట్టుక నుంచి 2 సంవత్సరాల అంతం వరకు ఉండే దశ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలోని దశ ఇంద్రియ చాలక దశ. ఇక్కడ ముఖ్యమైన భావన ఒకటి మనం గుర్తుంచుకోవాలి, వస్తు స్థిరత్వ భావన. వెరీ వెరీ ఇంపార్టెంట్. వస్తు స్థిరత్వ భావన సంజ్ఞానాత్మక వికాసాల్లో ఏ దశ
ఇంద్రియ చాలక దశ. వస్తువు కనబడకపోయినా ఎక్కడో ఒక చోట ఉంటుందని వెతకడం. అదే 8 నెలల బేబీ అయితే వెతకరు, అదే 10 నెలల బేబీ అయితే వెతుకుతారు. సో ఆ విధంగా వస్తువు కనబడకపోయినా ఎక్కడో ఒక చోట ఉంటుందని వెతకడం, అదే వస్తు స్థిరత్వ భావన. సో ఇది ఇంద్రియ చాలక దశలోని ముఖ్య సమాచారం. రెండవది పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ, ఈ దశ 2 నుంచి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో ఇటువంటి సంజ్ఞానాత్మక వికాస సంజ్ఞానాత్మక నిర్మాణాలను స్కిమాటాలను మనము సులభంగా గమనించవచ్చు. సో ఇందులో 2 దశలు ఉంటాయని చెప్పుకున్నాం, పూర్వ భావనాత్మక దశ మరియు అంతర్బుద్ధి దశ. పూర్వ భావనాత్మక దశ మరియు అంతర్బుద్ధి దశ. సో పూర్వ భావనాత్మక దశలో భాషా వికాసం చాలా వేగంగా ఉంటుంది, ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. పూర్వ భావనాత్మక దశ, పూర్వ ప్రచాలక దశలో, పూర్వ భావనాత్మక దశలో భాషా వికాసం చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ పూర్వ భావనాత్మక దశ 2 to 4 years మధ్య ఈ పూర్వ భావనాత్మక దశ కనిపిస్తుంది. సో ఇది 2 రకాలుగా చెప్పవచ్చు, అది సర్వాత్మక భావన మరియు అహం కేంద్రీకృత భావన. సో ఇక్కడ మనకి పెట్టొచ్చే అవకాశం ఉంది. సర్వాత్మక భావన అంటే జీవం లేని వాటికి ప్రాణం ఆపాదించడం, పిల్లలకి బొమ్మలు ఇచ్చినప్పుడు వాటికి ప్రాణం ఉందని అన్నం తినిపించడం, నీటిని తాగించడం, పాలు ఇవ్వడం వంటివి ప్రాణం ఉన్నట్టు ఆలోచించడం. సో అదే సర్వాత్మక భావన, సర్వాత్మక భావన. రెండవది అహం కేంద్రీకృత భావన, తన చుట్టూ ప్రపంచం ఉన్నట్టు ఆలోచించడము. సూర్యుడు తను ఎక్కడికి వెళితే వస్తువు ఉన్నది, చంద్రుడు ఎక్కడికి వెళితే బేబీ ఎక్కడికి వెళ్తూ ఉంటే చంద్రుడు వస్తున్నాడు అన్నట్లు ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, ప్రపంచం కేంద్రీకరణ అనుకోవడం, తనతో పాటే సూర్యుడు కూడా వస్తాడని నమ్మడము, అది అహం కేంద్రీకృత భావన. సర్వాత్మక భావన అంటే ప్రాణం ఆపాదించడం జీవం లేని వాటికి, అహం కేంద్రీకృతం అంటే తన చుట్టూ ప్రపంచం ఉంది అనుకోవడం, ఎటు వెళ్తూ ఉంటే సూర్యుడు వస్తున్నాడు అనుకోవడం, అదేవిధంగా చంద్రుడు తనతో పాటు వస్తున్నాడు అనుకోవడం, ఇది అహం కేంద్రీకృత భావన. ఈ 2 భావనలు ఏవేవి, అహం కేంద్రీకృత భావన మరియు సర్వాత్మక భావన, పూర్వ భావనాత్మక దశలోని ఉప దశలు. సో ఇది పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ ఈ పూర్వ భావనాత్మక దశ తర్వాత 2వది అంతర్బుద్ధి దశ. అంతర్బుద్ధి దశ, ఇక్కడ వస్తువులను పోల్చడం వర్గీకరించడం వంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలను గురించి అవగాహన కలిగి ఉంటారు. అంతర్బుద్ధి దశలో వస్తువులను పోల్చడం వర్గీకరించడం వంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలు అంత మెచ్యూరిటీ కలిగి ఉంటారు. సో ఈ 2 రకాలుగా చెప్పవచ్చు, అది పదిలపరుచుకునే భావన, పదిలపరుచుకునే భావన. సో అది అంతర్బుద్ధి దశ, పదిలపరుచుకునే భావన. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలోని ఏ దశ పూర్వ ప్రచాలక దశ. ఇందులో ఉపదశ ఏంటి, అంతర్బుద్ధి దశ. ఓకేనా? సో పూర్వ భావనాత్మక దశ, ఇది సర్వాత్మక భావన, ఇంకోటి అహం కేంద్రీకృత. పూర్వ భావనాత్మకతలో 2, సర్వ అహం పూర్వ భావనాత్మకతలో. నెక్స్ట్ అంతర్బుద్ధి దశలో పదిలపరుచుకునే భావన, ఇంకోటి అవిపర్యాత్మక భావన లోపం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకే వస్తువుతో తయారైన, ఒకే పరిమాణం, ఒకే ఆకారం కలిగి ఉన్న 2 మట్టి బొమ్మలను ఇచ్చినప్పుడు 2వ బొమ్మ యొక్క ఆకారాన్ని మార్చి ఇచ్చినప్పుడు ఆ లక్షణాల్లో పరిమాణంలో మార్పు ఉండదు అనే భావనను కలిగి ఉండడమే అవిపర్యాత్మక భావన. సో పదిలపరుచుకునే భావన, అవిపర్యాత్మక భావన. పదిలపరుచుకునే భావన అనేది అంతర్బుద్ధి దశలోని ఉపదశ. ఈ అంతర్బుద్ధి దశ అనేది 2వ ఉపదశ. ఇందులో పూర్వ ప్రచాలక దశలు ఈ విధంగా మనము గుర్తించుకోవాలి. ఓకేనా? పూర్వ భావనాత్మక దశ 1, ఇందులో 2 సర్వాత్మక అహం కేంద్రీకృత. నెక్స్ట్ అంతర్బుద్ధిలో 2, పదిలపరుచుకునే భావన, అవిపర్యాత్మక భావన లోపం.
రైట్. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ, ఇది 7 నుంచి 10 సంవత్సరాల పిల్లల్లో మనము మూర్త ప్రచాలక దశలోని సంజ్ఞానాత్మక నిర్మాణాలను గమనించవచ్చు. అన్ని కోణాల్లో ఆలోచిస్తారు, దీంతో అన్ని కోణాల్లో ఆలోచిస్తారు, ఏది తప్పు ఏది రైటు ఆలోచించగలుగుతారు, నీతి అవినీతిని వర్గీకరించగలుగుతారు, అవగాహన సంఖ్యాభావన ముఖ్యంగా సంఖ్యాభావన కూడా కలిగి ఉంటారు. ఓకే, అది మూర్త ప్రచాలక దశ. అన్ని కోణాల్లో ఆలోచిస్తారు, అవగాహన సంఖ్యాభావన నీతి అవినీతి మంచి చెడు వంటి స్కిమాటాలను సంజ్ఞానాత్మక నిర్మాణాలను మనం మూర్త ప్రచారక దశలో గమనించవచ్చు. మూర్త ప్రచారక దశలో ఏది మంచి ఏది చెడు, అవినీతి ఏంటి నీతి ఏంటి, అన్ని కోణాల్లో ఈ విధంగా ఆలోచించి సంఖ్యాభావనం కలిగి ఉంటారు. అన్ని కోణాల్లో ఆలోచించి సంఖ్యాభావన కలిగి ఉండే దశ మూర్త ప్రచారక దశ. చివరిది, చిట్ట చివరిది అమూర్త ప్రచారక దశ. ఇది 11 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యేది అమూర్త ప్రచారక దశ. ఇందులో మానసిక ప్రచలన ద్వారా సమస్యకు అర్థం, ప్రజ్ఞ బాగా వికాసం చెందుతుంది, శాబ్దిక విషయాలను పట్టిక రూపంలో కానీ చిత్ర రూపంలో కానీ మార్చగలుగుతారు. ఐ మీన్ అంటే ఫుల్ మ్యాక్సిమం మెచ్యూరిటీని కలిగి డెవలప్మెంట్లో ఉంటారు. 11 సంవత్సరాల నుంచి ఉంటుంది. మానసిక ప్రచలన ద్వారా సమస్యలను అర్థం చేసుకుంటారు అన్నమాట. మానసిక అంటే సైకలాజికల్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు, అదే అమూర్త ప్రచారక దశ. సైకలాజికల్గా ఆలోచించగలిగేది అమూర్త ప్రచారక దశ. సంఖ్యాభావన కలిగి ఉండేది మూర్త ప్రచారక దశ. అన్ని కోణాలు ఆలోచించేది మూర్త ప్రచారక దశ. అమూర్త ప్రచారక దశలో ఏ ఏ అంశాలను గమనించవచ్చు? మానసిక ప్రచారణ ద్వారా సమస్యను అర్థం చేసుకుంటారు, ప్రజ్ఞ బాగా వికాసం చెందుతుంది, శాబ్దిక విషయాలను పట్టిక రూపంలో కానీ బొమ్మల రూపంలో కానీ పటాల రూపంలో కానీ మనకి చూపించగలుగుతారు. ఈ విధమైన సంజ్ఞానాత్మక వికాస దశలను పియాజే వివరించారు. ఫస్ట్ వన్ ఏంటి, ఇంద్రియచాలక దశ. దీనిని ప్రాక్ భాషా దశ అంటారు. ఏడుపులు ఇంకితాలు ముద్దు పలుకులు ఉంటాయి. పుట్టుకు నుంచి 2 సంవత్సరాలు ఇంద్రియచాలక పరస్పర చర్యలకే పరిమితమై వస్తువులను మరియు వ్యక్తులను అవగాహన చేసుకుంటారు, ముఖ్యంగా వస్తు స్థిరత్వ భావన. పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 ఇయర్స్ ఇంపార్టెంట్. పుట్టుకు నుంచి 2 ఇయర్స్, 2 నుంచి 7 ఇయర్స్, 7 to 11 ఇయర్స్, 11 ఇయర్స్ ఆఫ్టర్. ఓకే, అర్థమైంది అనుకుంటా. పుట్టుకు నుంచి 2 ఇయర్స్, 2 to 7 ఇయర్స్, 7 to 11 ఇయర్స్, ఆఫ్టర్ 7 ఇయర్స్. నెక్స్ట్ పూర్వ ప్రచారక దశ, పూర్వ భావనాత్మక దశ. భాష వికాసం బాగా వేగంగా ఉంటుంది. పూర్వ భావనాత్మక దశ సర్వాత్మక దశ. రైట్, సర్వం తనే అన్ని రైట్, జీవం లేని వాటికి ప్రాణం ఆపాదించడం సర్వాత్మక దశ. ఓకే, అహం కేంద్రీకృత. నెక్స్ట్ ఇంకోటి ఏంది, పూర్వ భావనాత్మక దశ తర్వాత అంతర్బుద్ధి దశ, దీంతో అవిపర్యాత్మక భావం, ఇంకోటి వదిలిపరుచుకునే భావన. నెక్స్ట్ ముహూర్త, ఇందులో అన్ని కోణాలు ఆలోచిస్తారు, సంఖ్యాభావన కలిగి ఉంటారు. రైట్, నీతి అవినీతి మంచి చెడు అవగాహన కలిగి ఉంటారు, నీతి మంచి చెడు. అమూర్త ప్రచారక దశ 11 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవ్వద్దు. ఓకేనా, ఇందులో ముఖ్యంగా మానసిక ప్రచారణ ద్వారా సమస్యను అర్థం చేసుకుంటారు, ప్రజ్ఞా వికాసం బాగా అభివృద్ధి చెందుతుంది, శాబ్దిక విషయాలను పట్టిక రూపంలో కానీ పటాల రూపంలో కానీ చిత్ర రూపంలో కానీ మార్చగలరు. శాబ్దిక విషయాలను పటాల రూపంలో కానీ పట్టిక రూపంలో కానీ మార్చగలరు, ప్రజ్ఞా వికాసం బాగా వచ్చింది, మానసిక ప్రచలనను ఉపయోగించి సమస్యను అర్థం చేసుకుంటారు. అది అమూర్త ప్రచారక దశ. ఓకే, ఈ విధముగా మనకి సంజ్ఞానాత్మక దశలో ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచారక దశ, మూర్త ప్రచారక దశ, అమూర్త ప్రచారక దశ గురించి వివరించారు. పూర్వ ప్రచారక దశలో పూర్వ భావనాత్మక దశ, సర్వాత్మక దశ మరియు అహం కేంద్రీకృత దశ. ఓకే, నెక్స్ట్ అంతర్బుద్ధి దశ, ఇందులో పదిలపరుచుకునే భావన, అవిపర్యాత్మక భావన లోపం. ఓకేనా, సో ఈ విధంగా ఉపదశలు ఈ పూర్వ ప్రచారక దశలో మనము సులభంగా గమనించవచ్చు. పూర్వ భావనాత్మక దశ, సర్వాత్మక, అహం కేంద్రీకృత. ఓకే, నెక్స్ట్ అంతర్బుద్ధి దశ, పూర్వ భావనాత్మక, అంతర్బుద్ధి దశ. ఈ అంతర్బుద్ధి దశలో మళ్ళీ 2 ఉన్నాయి, పదిలపరుచుకునే భావన, అవి పర్యాత్మక భావన లోపం. ఓకేనా, ఈ విధంగా ఈ క్లాసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. పూర్వ భావనాత్మక దశ, సర్వాత్మక మరియు అహం కేంద్రీకృత. నెక్స్ట్ అంతర్బుద్ధి,
పదిలిపరుచుకునే భావన మరియు ఇంకొకటి అవిపర్యాత్మక భావనలు. సో ఈ విధమైన దశలు మనకి పియాజే వివరించారు. సో ఇందులో నుంచి ఖచ్చితంగా పెట్టించే అవకాశం ఉంది. సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.